తూర్పు గోదావరి జిల్లా బెక్కవోలు మండలం బలభద్రపురం గ్రామం వెలమపేటలో శ్రీ కోదండరామ ఆలయం కళ్యాణ మండపం శంకుస్థాపన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం పార్లమెంటు వాణిజ్య విభాగ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, రాజమహేంద్రవరం పార్లమెంట్ కమిటీ అధికార ప్రతినిధి వెంకటరామరెడ్డి, గ్రామ నాయకులు పాల్గొన్నారు. రాములవారు ఎలాగైతే మనకి కొబ్బరి పాలన అందించారో అటువంటి పరిపాలన మనకు కావాలి. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. ఈ ఆలయం కళ్యాణ మండపం ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా ప్రజాయామి